Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary paristhiti emiti manishi elantodu anekanna atadi padavi entanna dani meeda konni saarlu vari bhavishyattu decide ayi untundi. వ్యాపారవేత్తగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడు. రాజకీయ నేతగా తనను తాను చెప్పుకుంటారు, కానీ తన సొంత ఊరిలో సర్పంచ్ను సైతం గెలిపించుకోలేని దీన పరిస్థితి సుజనా చౌదరిది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలతో రాజ్యసభ సీటును సొంతం చేసుకునే ఆయన గడిచిన కొన్నేళ్లుగా ఎంతలా అధికారాన్ని ఎంజాయ్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష రాజకీయాలకు ఏమాత్రం సూట్ కాని సుజన 2019 ఎన్నికలలో టీడీపీ దారుణ పరాజయం పాలైనంతనే బీజేపీ శరణకు వెళ్లి వారి పంచన చేరడం తెలిసిందే. మామూలుగా అయితే తమ పార్టీని విడిచిపెట్టి మరో పార్టీలోకి చేరినంతనే సదరు నేతపై చర్యలు ఉంటాయి, కానీ సుజన మీద చంద్రబాబు చర్యలు తీసుకున్నది లేదు. అంతేనా, అసలు తనకు కుడిభుజంగా ఉండాల్సిన నేత తన దారిన తాను వెళ్లిన వైనంపై చంద్రబాబు రియాక్ట్ అయింది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే వచ్చే నెలలో సుజన రాజ్యసభ పదవీకాలం పూర్తి కానుంది. సుజన లాంటి నేతలకు ప్రజల్లో పలుకుబడి ఉండదు, కానీ వారికున్న అర్ధబలంతో కీలక పదవుల్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. కాలం బాగున్నంత వరకు ఓకే, కానీ తేడా కొట్టిన నాడు పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని చెప్పడమే కానీ చూసింది లేదు. వచ్చే నెలలో ఆయన పదవీకాలం పూర్తయిన తరువాత నుంచి ఆయన పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా నడుస్తోంది. ఎందుకు ఇలా అంటే, ఆయనపై పలు ఆర్థిక కేసులు ఆరోపణలు ఉన్నాయి. పదవి కారణంగా వచ్చే రక్షణ ఆయనకు రక్షగా మారిందంటారు. ఒకసారి పదవి పోయిన తరువాత పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీకి తీసుకోవడమే కానీ ఇచ్చే అలవాటు లేదు. అందున సుజన లాంటి నేతల్ని అవసరార్థం వాడేయడమే తప్పించి తమను వాడుకునే అవకాశాన్ని అసలివ్వరు. అలాంటి వేళ సుజనాకు మరోసారి రాజ్యసభ సీటు లభించే అవకాశం లేదు. ఆయనకు పదవిని ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బోలెడని సవాళ్లలో చిక్కి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇలాంటి వేళ సుజనాకు సాయం అందే పరిస్థితి ఉండదు. ఇక ఏపీలో బీజేపీకి ఉన్న సీన్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వేళ పదవీకాలం పూర్తయ్యాక మాజీ కావడం మినహా మరో మార్గం ఉండదు. చేతిలోని పదవితో తన అవసరాలకు భారీగా వాడేసిన సుజన మాజీ అయ్యాక పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఏమైనా ఇప్పుడున్నట్లుగా సానుకూల పరిస్థితి అయితే ఉండదన్నమాట వినిపిస్తుంది.